రోడ్స్ అన్ని పాడైపోయాయి పైప్ లైన్ కోసం తవ్వారు అట్లా వదిలేశారు అడిగే ప్రశ్నించే మనిషే లేడు ఇంక్లూడింగ్ మీ నన్ను కూడా కలుపుకొని అడిగే వాళ్ళే లేరు అందరం బిజీ ఈ గుంటల్లో ఇట్లా వెళ్ళిపోవడమే ఈరోజు ఆఫీస్ వర్క్లో మధ్యలో గ్యాప్ వచ్చింది వర్క్ వర్క్ మొత్తం పూర్తయింది నెక్స్ట్ వర్క్ మళ్ళీ మొదలు పెట్టాలి ఈ లోపల బ్రేక్ తీసుకున్నా ఒక చిన్న ఆఫీస్ వర్క్ ఉంది జిరాక్సల్ సంబంధించి ఐ మీన్ ఫోటో ఆఫీస్ ఎల్లుండి పని ఉంది వాటితో ఈ గ్యాప్ ఉందని ఈ రేపటిదాకా ఆగడం ఎందుకు రేపు ఎలా ఉంటుందో తెలియదు వర్క్ అందుకే ఇంట్లో నుంచి పని కాబట్టి బయలుదేరాను ఫోటో ఆఫీస్ కోసం ఇది కూడా ఆఫీస్ వర్క్ అన్నట్టే కాకపోతే ఏంటంటే మైండ్ కొంచెం కంప్యూటర్ ముందు చేసే వర్క్ నుంచి దూరం జరిగింది కాబట్టి బ్రెయిన్కి కాస్త ఫ్రీ అందుకే ఇలా ఫోన్ పట్టుకొని ఫోన్ ముందు మాట్లాడుకుని నడుస్తున్నాను ఈ రోడ్లు ఎప్పటికి బాగుపడతాయో ఒకప్పుడు సిటీలలో రోడ్స్ బాగుంటాయి ఫెసిలిటీస్ బాగుంటాయని అందరు సిటీకి వచ్చేవాళ్ళు ఇప్పుడు సిటీస్ కూడా అందరూ ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఎక్స్పాండ్ అయిపోయాయి ఎక్స్పాండ్ అయిన అవుట్స్కట్స్లో సిటీ అయినా ఒకటే అడవైనా ఒకటే ఇంకేదైనా చిన్న సైజు టౌన్ అయినా ఒకటే ఇక్కడ ఎవరు పట్టించుకోరు అలాగే ప్రజలు ప్రశ్నించారు నాకు ప్రశ్నించాలని ఉంది చూద్దాం దానికి టైం వచ్చినప్పుడు గట్టిగానే ఉంటుంది నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయి 40 సంవత్సరాల్లో పడ్డాను అంటే 30 దాటి 40 అని చెప్పబోయాను లేదు 30 40 35 సంవత్సరాల వరకు బాగా రెబల్గా ఉండేది వయసు ప్రభావమో లేకపోతే అనుభవాలో తెలియదు కాస్త వాడి తగ్గింది వాడి తగ్గలేదు వేడి తగ్గింది మళ్ళీ పదునైన మాటలతోనూ పదునైన భావజాలంతో మళ్ళీ ఒకసారి ఈ ప్రజల యొక్క బాధల మీద మళ్ళీ పోరాటం మొదలు పెట్టాలి 25 ఏళ్ళు దానికే సమస్యలపైనే పోరాడాను పోరాడడం కాదు సమస్యలపైనే ఆలోచన ఎక్కువ చేశాను వాటికి సొల్యూషన్స్ ఏంటి అని అంటే పరిష్కారాలు ఏంట ఈ పరిష్కారాలు ఆలోచించిన పరిష్కారాలు అమల్లోకి రావాలంటే దానికి చాలా ఉంటుంది పరిష్కారాలు మనం చెప్తే వినేవాళ్ళు ఉంటారు కానీ చేయాలంటేనే దానికి డబ్బు అవసరం అవ్వచ్చు శ్రమదానం అవసరం అవ్వచ్చు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి మన పరిష్కారాలు సాధించుకోవాలంటే దానికి మినిమం ఒక ఏరియాలో 10 మంది అయినా రావాలి ఆ 10 మంది రావాలంటే ముందు లీడర్గా ఒకళ్ళు చాలా నిజాయితీతో పనిచేయాలి ఫస్ట్ అతన్ని చూసి 4 చేరుతారు ఆ 4 మిగతా వాళ్ళకి ఆశ రేకిస్తారు వీళ్ళు ఈ సమస్యని ఎలాగైనా సాధిస్తారు ఈ పరిష్కరిస్తారని ఒక ఆశను రేకిచ్చినప్పుడు ప్రతి ఒక్క గొంతు ఈ 4 గొంతుతో కలుస్తుంది సో అలాంటి లీడర్ కోసం సమాజం ఎప్పుడు ఎదురు చూస్తుంది ఆ లీడరే నేను అవ్వాలని కోరుకుంటున్నా నేనే అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా ప్రజా సమస్యలపైన నిజాయితీగా పోరాడాలి ప్రజల యొక్క సమస్యలు నా ప్రజలే కాదు ఈ ప్రాంతంతో నాకు బాగా అనుభవం ఉంది ఒక పక్షి గూడు కూడిపోయింది లాస్ట్ ఇయర్ చిన్న ఆ గూడులో నుంచి చిన్న పక్షి బయటపడింది సో ప్రజలే కాదు ఈ జంతువులు ఇవో ఇలాంటి కుక్కలు డొక్కలు చూడు ఎలా బయటకు వచ్చాయి కుక్కలు జస్ట్ చూడండి ఆకలికి డొక్కలన్నీ బయటకు వచ్చాయి కుక్క లేదా ఇతర జంతువులు పక్షులు మనుషులు అందరికీ బాధలు ఉన్నాయి ప్రతి ఒక్క బాధను చూసేవాడే నాయకుడు
ఆ నాయకుడి కోసం సమాజం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక నాయకుడు అవినీతి కరుడైపోవచ్చు, మరొక నాయకుడు ప్రభ మొత్తం పోవచ్చు, మరో కొత్త నాయకుడి కోసం లోకం ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. ఆ నాయకుడు ఎవరైనా కావచ్చు, అలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాం.